డాక్టర్ గారు కుమారి ఇలా అడుగుతున్నారు, నా వయసు 28 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు సన్నగా నాజూగ్గా ఉండేదాన్ని. 6 నెలల క్రితం నాకు బాబు పుట్టాడు. డెలివరీ తర్వాత నేను బాగా బరువు పెరిగాను. అప్పటి నుంచి నాకు పీరియడ్ సరిగ్గా రావడం లేదు. ఒక్కో నెల అస్సలు రావడం లేదు. వచ్చినప్పుడు బాగా లేట్ అవుతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది? ఇదేమైనా సమస్య అని అడుగుతున్నారు. కుమారి, కాన్పై వరకు సన్నగా నాజుగ్గా ఉన్నానన్నావు, బాగుంది. మరి కాన్పైన వెంటనే ఎందుకని బరువు పెరిగిపోయావమ్మా? కాన్పైన తర్వాత కూడా జాగ్రత్త పడాలి కదా. అంటే మామూలుగా ఏంటంటే, పాలు ఇచ్చేటప్పుడు అన్నం, బ్రెడ్ ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటే బరువు ఎక్కువగా పెరిగిపోవటం జరుగుతుంది. అందుకని ఆహారం గురించి చాలా శ్రద్ధ వహించాలి డెలివరీ తర్వాత. మీకు పీరియడ్స్ రాకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు నాకు అర్థమవుతున్నంత వరకు. మొదటిది, మీరు బాబుకు 6 నెలలు అన్నారు, ఇంకా పాలు ఇస్తున్నారా లేదా రాయలేదు. ఒకవేళ పాలు కనుక ఇస్తూ ఉంటే పీరియడ్స్ లేట్ కావటం సహజమే, అయినా కూడా తక్కువ తక్కువగా అవటం అది కూడా సహజమే. అందుకని ఒకవేళ మీరు బాబుకు పాలిస్తూ ఉంటే పాలు ఇచ్చేంత వరకు మీరేమీ దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పాలు ఇవ్వటం అయిపోయిన తర్వాత చూసి ఇంకా అప్పటికి కూడా సరిగ్గా రాకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించండి. ఇకపోతే రెండవది, మీ బరువు. బరువు పెరిగితే తప్పనిసరిగా మీకు మీలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వంటి జబ్బులన్నీ వస్తాయి. అందుకని మీరు బరువు పెరిగిన బరువు ఎంతైతే పెరిగారో మీరు మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టి క్రమం తప్పకుండా చక్కటి జీవనశైలి అలవాటు చేసుకుని ఆహార నియమాలు పాటించి వ్యాయామాలు చేసి ఆ పెరిగిన బరువు తగ్గితే తప్పనిసరిగా నార్మల్గా వస్తాయి. ఇంకా మీకు ఇవన్నీ వీలు కాకపోతే ఒకసారి వెళ్ళి మీ డాక్టర్ని చూడండి. వాళ్ళు చూసి సమస్య ఏంటో తెలుసుకుని దాని ప్రకారం సలహా ఇస్తారు.